నమ సర్వేభ్యః. ఇంతకు ముందు జరిగినటువంటి పాఠాల్లో మనం దైనందిన జీవనంలో మనం ప్రకటించడానికి కావలసినటువంటి కొన్ని పదాలను, ఆ పదాల ద్వారా కొన్ని వాక్యాలను తయారు చేసుకుని మన మనస్సులో ఉండేటువంటి ఏ భావాన్నైనా ప్రకటించగలిగినటువంటి స్థాయికి చేరుకున్నాం. ఇప్పుడు మరి కొంచెం ముందుకు వెళ్దాం. ఈ పఠనంలో వాక్యం అంటే ఏమిటి, వాక్యంలో ఏ ఏ అంశాలు ఉంటాయి, వాక్యం ఎన్ని రకాలుగా ఉంటుంది మొదలైనటువంటి విషయాలు తెలుసుకుందాం. ఇక కొన్ని ధ్వనులు కలిస్తే అక్షరం, కొన్ని అక్షరాలు కలిస్తే పదం, కొన్ని పదాలు కలిస్తే వాక్యం అవుతుందని మనం ఇంతకుముందు ఎప్పుడు తెలుసుకున్నాం. కేవలం కొన్ని పదాలు కలిస్తేనే వాక్యం అయిపోదు, ఆ పదానికి పరస్పర ఆకాంక్ష ఉండాలి. బాలుడు, కొబ్బరి చెట్టు, సముద్రం, కత్తిపీట అనేటువంటి నాలుగు పదాలు ఉన్నాయి. ఈ నాలుగు పదాలు కలిస్తే వాక్యం అయిపోదు, ఎందుకంటే ఒక పదానికి మరో పదంతో ఎటువంటి సంబంధం లేదు. కేవలం సంబంధం ఉంటే సరిపోదు, ఆ వాక్యానికి యోగ్యత ఉండాలి. ఉదాహరణకి బాలుడు నిప్పుతో తడుపుతున్నాడు అంటాం, నిప్పుకి తడిపే గుణం లేదు, గ్రహించే గుణం ఉంది, కాబట్టి యోగ్యత లేదు. ఇక ఆకాంక్ష యోగ్యత ఉంటేనే సరిపోదు, సన్నిధి కూడా ఉండాలి. అంటే ఒక పదంలో, ఒక వాక్యంలో ఉచ్చరించేటువంటి పదాలను ఒకేసారి ఉచ్చరించాలి. మనం ఎవరినైనా ఇంటికి వెళ్ళాలనుకున్నాం, నువ్వు అని ఒకగంట పైక, రేపు అని ఒక గంట పైక మా ఇంటికి రా అంటే ఆ వ్యక్తికి మన అభిప్రాయం అర్థం కాదు. కాబట్టి ఆ పదాలని అవ్యవహితంగా మనం ఉపయోగించాలి, పెద్ద గ్యాప్ లేకుండా. ఇక వాక్యంలో క్రియ చాలా ప్రధానమైనటువంటి భూమికిని పోషిస్తుంది. క్రియ ప్రాణాలు లాంటిది వాక్యం. ఈ క్రియ అనేక పదాలతో అనేక రకాలుగా అన్వయిస్తుంది. ఉదాహరణకి దశరథపుత్ర, గోష్ఠాత్తు, గాం ఆనీయ, స్వహస్తేన, బ్రాహ్మణాయ, గంగాతీరే దదాతి అనే ఒక వాక్యం ఉంది. ఇక్కడ దదాతి అనేటువంటి క్రియాపదం ఇచ్చుచున్నాడు అని అర్థం. కహ అని ప్రశ్నించాం అనుకోండి, ఎవరు ఇస్తున్నారు? దశరథపుత్ర. కిం దదాతి, దేని ఇస్తున్నాడు? గాం దదాతి. కథం దదాతి, స్వహస్తేన దదాతి. కస్మై దదాతి, ఎవరికి ఇస్తున్నాడు? బ్రాహ్మణాయ దదాతి. ఉత్తర దదాతి, గంగాతీరే దదాతి. కాబట్టి ఏ ప్రశ్న వేసిన అన్నిటికీ సమాధానం అక్కడ ఉంది. ప్రతి పదానికి క్రియతో అన్వయం, ప్రతి పదం పరస్పరం అన్వయిస్తున్నాయి, ఇలా ఉంటే అది వాక్యం. ఈ విధంగా క్రియ అనేక పదాలతో అనేక రకాలుగా అన్వయిస్తుంది. కాబట్టి ఆ అన్వయాన్ని బట్టి కారకములు ఏర్పడతాయి, క్రియాన్వయత్వం కారకత్వం. ఆ కారకాలు కర్తృకారకం అని, కర్మకారకం అని, కరణకారకం అని, సంప్రదాన కారకం అని, అపాదాన కారకం అని, అధికరణ కారకం అని ఆరు విధంగా ఉంటుంది. ఈ కారకానికి విభక్తికి అవినాభావ సంబంధం ఉంది. విభక్తులు ఏడు రకాలు, ప్రథమావిభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి, పంచమి విభక్తి, షష్ఠి విభక్తి, సప్తమి విభక్తి, సంబోధన ప్రథమం. ఇవి ఎలా ఉంటాయో ఉదాహరణ కోసం ఒక పదం తీసుకుంటుంది.
అకారాంత పుంలింగ శబ్దం వృక్ష శబ్దం ఉంది. ఆ శబ్దం యొక్క రూపాయలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం. వృక్షో రక్షతులు జగత్రయ సుహృత్ వృక్షం నమస్యామ్యహం వృక్షేణాఖిల జంతవ ప్రముదితాః వృక్షాయ తస్మై నమః వృక్షాదేవ సముద్ధృతం జగదిదం వృక్షస్య దాసోస్మ్యహం వృక్షే తిష్టతు విశ్వమేతదఖిలం హే వృక్ష రక్షస్వ మాం. వృక్షో రక్షతులు జగత్రయ గురుః వృక్ష ప్రథమవిభక్తి, వృక్షం నమస్యామ్యహం వృక్షం ద్వితీయ విభక్తి, వృక్షేణ తృతీయ, వృక్షాయ చతుర్థి, వృక్షాత్ పంచమి, వృక్షస్య షష్ఠి, వృక్షే సప్తమి, ఏ వృక్ష సంబోధన పదం. ఈ విధంగా ఏడు భక్తులు మనకి ఉదాహరణ చెప్పవచ్చు. ఇక వాక్యం సంస్కృతంలో మూడు విధాలుగా ఉంటుంది, కర్తరి ప్రయోగం, కర్మని ప్రయోగం, భావ్య ప్రయోగం, యాక్టివైజ్, ప్యాసివైజ్, ఇంపర్సివ్. స్త్రీ చేత కర్త చెప్పబడితే అది కర్తరి ప్రయోగం, స్త్రీ చేత కర్మ చెప్పబడితే అది కర్మని ప్రయోగం, స్త్రీ చేత ధాతువుక అర్థం చెప్పబడితే అది భావప్రయోగం. వీటి ఉదాహరణలు సరళంగా ఎలా ఉంటాయి మనకు చెప్పండి. బాలక పుస్తకం పఠతి, బాలకుడు కర్త, పుస్తకం కర్మ, పఠతి క్రియ. బాలకౌ పుస్తకం పఠతః, బాలకాః పుస్తకం పఠంతి. ఇక్కడ పఠతి అనేటువంటి క్రియాపదం బాలకః ఏకవచనం సూచిస్తుంది, ఒక బాలకుడు. పఠతః అనేటువంటి ద్వివచనం బాలకౌ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు సూచిస్తుంది. పఠంతి అనే బహువచన క్రియా ప్రయోగం బాలక అనేటువంటి బహుబాలుని సూచిస్తుంది. బాలక పఠతి, బాలకౌ పఠత, బాలక పఠంతి. ఇక్కడ ఈ మూడు క్రియాపదాలు కర్తను సూచిస్తాయి, ఇది కర్తర ప్రయోగం. ఇక ఈ మూడు క్రియాపదాలు కర్మను కనుక సూచిస్తే అది కర్మల ప్రయోగం. పుస్తకం బాలకేన పఠ్యతే, పఠ్యతే అనేటువంటి ఏకవచనం పుస్తకాన్ని సూచిస్తుంది, ఒక పుస్తకాన్ని. పుస్తకే బాలకేన పఠ్యేతే, పఠ్యతే అనేటువంటి ద్వివచనం పుస్తకే రెండు పుస్తకాలు సూచిస్తుంది. పుస్తకాన్ని బాలకేన పఠ్యంతే, పఠ్యతే పఠ్యేతే పఠ్యంతే అనేటువంటి మూడు కర్మ సూచిస్తాయి. పుస్తకం పుస్తకే పుస్తకాన్ని, పుస్తక పఠ్యతే పుస్తకే పఠ్యేతే పుస్తకాన్ని పఠ్యంతే, ఇది కర్మల ప్రయోగం. ఇక భావ్య ప్రయోగం ఎలా ఉంటుందంటే ధాతువుకి అర్థం. ఉదాహరణకి సూర్య ప్రకాశతే, సూర్యేణ ప్రకాశ్యతే అంటే అకర్మక క్రియాపదాలు ఒకప్పుడు సకర్మంగా ప్రయోగపడతాయి, అటువంటిప్పుడు కర్త తృతీయ విభక్తులు ఉంటాడు. రామ భవతి రామేణ భూయతే, సూర్య ప్రకాశతే సూర్యేణ ప్రకాశ్యతే. ఈ విధంగా ముందు సంగ్రహంగా మనం తెలుసుకున్నాం, తర్వాత వీరి యొక్క వివరాలు ముందు ముందు మనం తెలుసుకున్నాం. ఇక ఈరోజు ఒక గీతాన్ని నేర్చుకుని పాఠం ముగిద్దాం. గీతమిదం శ్రీ నారాయణ భట్ట మహోదయేన రచితం. ఇదం గీతం సంస్కృత భాషాయాః ప్రాముఖ్యం ప్రకటయతి. ప్రథమతః అహం గీతం దాస్యామి, భవంతః శృణువంతు.
చిరనవీనా సంస్కృత ఏషా వీర్వాణ భాష చిరనవీనా సంస్కృత ఏషా చిరనవీనా సంస్కృత ఏషా వీర్వాణ భాష చిరనవీనా సంస్కృత ఏషా మహతః భూతస్య నిశ్వసితం అస్తి యస్యాం అతి పురాతన వేద సాహిత్యం శాస్త్ర పూరై స్మృతి విచారై వరకవీనాం కావ్యసారై చిత్రిత మంజులా మంజూషా మంగళా భాష చిరనవీనా సంస్కృత ఏషా చిరనవీనా సంస్కృత ఏషా గీర్వాణ భాష చిరనవీనా సంస్కృత ఏషా వాల్మీకి వ్యాస ముని రచితం రామాయణం మహాకావ్యం మహాభారతం క్లైవ్య కిల్బిష కలిత పార్థం కార్య విషయే యోజనార్థం అస్తి యస్యాం భగవతీ గీత భగవతా కవిత చిరనవీనా సంస్కృత ఏషా చిరనవీనా సంస్కృత ఏషా గీర్వాణ భాష చిరనవీనా సంస్కృత ఏషా మాతృభాషా మాతృభాషాణాం భవితుమర్హా రాష్ట్రభాషా భారతీయానాం భవతు భాషా ద్వేషనాశః సర్వధా ఉద్ఘోషయామః భారతీయా భారతీయేషా అనుపమా అసదృశా చిరనవీనా సంస్కృత ఏషా చిరనవీనా సంస్కృత ఏషా వీర్వాణ భాష చిరనవీనా సంస్కృత ఏషా చిరనవీనా సంస్కృత ఏషా గీర్వాణ భాష చిరనవీనా సంస్కృత ఏషా చిరనవీనా సంస్కృత ఏషా నమస్తే.